పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో తెలుగుదేశం ప్రభుత్వం 35 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అన్న క్యాంటీన్ నిర్మాణానికి చింతలపూడి శాసనసభ్య సభ్యురాలు శ్రీమతి పేతల సుజాత భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కోసం ప్రజల కోసం ఎంతగానో ఆలోచన చేసి గొప్ప పథకాలు పెట్టి ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్ నిర్మాణం పూర్తి చేసి పేద ప్రజలకు ఆహారం అందేటట్లు చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చేతులతో కూడా అందరూ కూడా అక్కడ నవధాన్యాలు వేసి బఫర్కాయ బట్టి కూడా పుట్టు పెడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి అనేసి అందరి యొక్క ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారంటే ఆయన పేదల కోసం ప్రజల కోసం మరి ఎంతగా ఆలోచన చేసి గొప్ప పథకాలు పెట్టి ఈ రోజున ప్రజల యొక్క గుండెల్లో మరి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దాదాపుగా 38 లక్షల రూపాయలతో అన్న క్యాంటీన్ ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలో ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా మొదలు పెట్టి పూర్తి చేస్తాం. కొద్ది రోజుల్లోనే షట్లైనా వేసి ఫుడ్ కూడా ఇదన్నీ స్టార్ట్ చేపిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తాం.